జగన్ సీఎం 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 ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి అమ్మకు ప్రతి అన్నకు ప్రతి అక్కకు ప్రతి అన్నకు ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి మీ రాజన్న కూతురు మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు, ప్రతి పేదవాడు ధైర్యంగా ఉన్నాడు, ప్రతి విద్యార్థికి ఒక భరోసా ఉన్నింది, ప్రతి మహిళకు ఒక అండ ఉన్నింది, ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి కార్పొరేట్ ఆసుపత్రిలో సైతం ఆరోగ్యశ్రీ ఉన్నింది. కుయ్ 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 కుయ్. కానీ ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108 ఉండింది. ప్రతి ఎకరాకి నీళ్ళివ్వాలని శ్రమించాడు, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లుండాలని కలలు కన్నాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ పెంచలేదు, ఒక్క పన్ను కూడా ఒక్క రూపాయి పన్ను కూడా పెంచలేదు. ఏది పెంచకుండానే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు, ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని కూడా అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అవినీతికి అబద్ధాలకు అరాచకానికి మారు పేరు ఈ చంద్రబాబు గారు. రైతులకి మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు, అదే మొట్టమొదటి సంతకం అవుతుందని అన్నాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది చంద్రబాబు గారి హయాంలో. రైతులను దగా చేశాడు చంద్రబాబు గారు, మహిళలకు డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. ఒక్క రూపాయి రుణమాఫీ అయిందా అక్క మీకు? ఒక్క రూపాయి రుణమాఫీ అయిందా అమ్మా మీకు? రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి చేయలేదు కదా, ఆ రుణం మీద మీకు వడ్డీ పడుతుంది కదా,
ఇప్పుడైనా పసుపు కుంకుమ అని ఇస్తున్నాడు కదా, కనీసం ఆ వడ్డీకైనా ఇది సరిపోతుందా? సరిపోతుందామా అక్క? సరిపోతుందా? అంటే చంద్రబాబు గారు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రుణమాఫీ చేస్తానని చెప్పి ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా మిమ్మల్ని మోసం చేసి మళ్ళీ మీ ఓట్లను దున్నాలని చూస్తున్నాడు చంద్రబాబు గారు. మహిళలను ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు లేదు. పాపం తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని మన రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు చదువులు కూడా మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రుల లిస్టు తీసేశారు. అంటే ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలన్నమాట. కానీ చంద్రబాబు గారికి జబ్బు వస్తేనో, ఆయన కుటుంబంలో ఎవరికైనా జబ్బు వస్తేనో ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, మామూలు ప్రజలు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని శాసించారు. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగేనా ఆలోచన చేసేది? పోలవరం నుంచి కమిషన్లు దున్నుకోవాలని 15,000 కోట్లున్న ప్రాజెక్టుని 60,000 కోట్లకు పెంచాడు. 3 ఏళ్లలో పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు పోలవరం. నిజంగానే ఈ చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కదా. అమరావతి పెద్ద రాజధాని కట్టేస్తాను, హైదరాబాద్ అంతా నేనే కట్టేశాను, అమరావతి కూడా నేనే కట్టేస్తాను అని పెద్ద ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమైంది అమరావతిలో? రాజధానిలో ఏముందమ్మా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2,500 కోట్లు ఇచ్చారట రాజధాని కోసం. ఈ చంద్రబాబు గారు మొత్తానికి మొత్తం మింగేశారు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి పని రాజధానిలో చేశాడా? అమ్మకు అన్నం పెట్టాడు కాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఐదేళ్లు అధికారం ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా అమరావతిలో కట్టలేదు కాని ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికొచ్చింది అన్నా? మీ కొడుకు వచ్చిందా? తమ్మి నీకు వచ్చిందా? అక్క మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? బాబు వస్తే జాబ్ వస్తుందని చంద్రబాబు గారి కొడుకు లోకేష్కి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఉద్యోగాలు. 3 శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. పోనీ ఈయన చాలా సమర్థుడా అనుకుంటే ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కాని అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు. ఒకటి కాదు, రెండు కాదు, 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిని కూర్చోబెట్టారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి అడుగుతున్నాం, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు ఇస్తాడు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ప్రత్యేక హోదా మనకు ఎంత ముఖ్యం! ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, మన పిల్లల భవిష్యత్తుకి
చాలా ముఖ్యం. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి బీజేపీ పార్టీ మనకు అంత ద్రోహం చేస్తుంటే, హోదా ఇవ్వము అంటుంటే అయినా కూడా నాలుగేళ్ళు సంసారం చేశాడు ఈ బీజేపీ పార్టీతో. బీజేపీ పార్టీ మనకి ఇంత ద్రోహం చేసింది అంటే దానికి కారణము చంద్రబాబు గారు. గత ఎన్నికలకు ముందేమో హోదా కావాలి, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి అన్నాడు. ఎన్నికలు అయిపోయాక హోదా వద్దులే, ప్యాకేజీ ఇవ్వండి, డబ్బులు ఇచ్చి డబ్బులు నేను కమిషన్ డబ్బులు తీసుకోవచ్చు కదా అని ప్యాకేజీ అడిగాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా కావాలంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబు గారికే తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పోతన్నాడు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్తో పోతంటున్నాడు. చంద్రబాబు గారిది ఎప్పుడు ఒక్క మాట కాదు, ఎప్పుడైనా రెండు మాటలే. అందుకే నాకు రెండు నాలుకలు ఉన్నాయి అని ఇలా 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 చూపిస్తూ ఉంటాడు. మనకిన్ని రోజులు అర్థం కాలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు ఇలా 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 అంటే నాకు రెండు నాలుకలు ఉన్నాయని చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఇప్పటి నుంచి మనం ఇలా 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 అంటే అవును మీకు రెండు నాలుకలు ఉన్నాయి కరెక్టే అని చెప్పాలి. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరి వల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. అవుతాడు అవుతాడు కాబోయే ముఖ్యమంత్రి ఎడుగోరి సన్నింటి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు నిజం ఒప్పుకుంటే, దమ్ముంటే, నిజం ఒప్పుకుంటే ఈయనకు నిజంగానే దమ్ముంది అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు. నిరాహార దీక్షలు చేశాడు, ధర్నాలు చేశాడు, రాస్తా రోకోలు చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్ సిపికి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రయత్నం చేస్తే, ఇంతగా పోరాడితే కదా చంద్రబాబు గారు యూటర్న్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ కాదు మనకు హోదానే కావాలి అని అంటున్నాడు. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. కానీ కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు, నిజం చెప్పడు. ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు నిజం చెప్పనే చెప్పరు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఎప్పుడూ నిజం చెప్పరు. కేసీఆర్ తో పొత్తు కోసం వెంపర్లాడింది ఈ చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. బీజేపీ పార్టీతో కలిసి సంసారం చేసింది 4 ఏళ్ళు చంద్రబాబు గారు. ఇప్పుడేమో ఆరోపిస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ తో పోతుందట, బీజేపీతో పోతుందట. మాకు ఎవ్వరితోనూ పొత్తు లేదు, మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే,
బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహం సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ తో జనసేనతో ఇంకా ఎవరు తోడొస్తే వాళ్ళతో కలుపుకొని వస్తున్నాడు. ఎన్నికలు వచ్చాయి, 11వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీ ఓటు అడుగుతారు. అడిగితే మీరు ఏం చెప్పాలో తెలుసా? చంద్రబాబు గారు జాబ్ వస్తే జాబ్ వస్తుంది అన్నారు, అవునా? నెమ్మది. మీటింగ్ అయిపోయాక అరుద్దురు గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి మీ ఓటు అడుగుతారు. మీరేం చెప్పాలో తెలుసా? ఆడపిల్ల పుడితే ప్రతి ఇంటికి 25,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే ఆడపిల్లను కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ ఉన్నారన్నమాట. ముందా బాకీ సంగతి ఏమిటి అని అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారా? అంటే ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం కట్టిన ఫీజు ఎంతో అంతా చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి తేల్చండి అని అడగండి. విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామని వాగ్దానం చేశారు, ఎన్నికల్లోపు ఐప్యాడ్ కూడా ఇమ్మని చెప్పండి. మహిళలకు స్మార్ట్ ఫోన్ ఇస్తామని వాగ్దానం చేశారు, ఎన్నికల్లోపే స్మార్ట్ ఫోన్ కూడా ఇమ్మని తెలుగుదేశం పార్టీ నాయకులను అడగండి. మీ హక్కుగా అడగండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి ఓటు అడగని వస్తారు, వచ్చినప్పుడు అడగండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తానన్నాడు, పక్క ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు. ఇచ్చాడా? 1,000 ఎకరాలు అమరావతిలో విశాఖపట్నంలో మింగేశారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీ భూమి మీకు రాసిచ్చేయమని అడగండి. చేనేతలకు రుణమాఫీకి, ద్వాక్రా మహిళలకు, రైతులకి మొత్తం రుణమాఫీ చేస్తానన్నాడు. అంటే మీకు ఎంతైతే రుణం ఉందో అంతా చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏమిటి అని అడగండి. ఇంటికో జాబ్ అన్నారా? లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామన్నారా? నెలకు 2,000 ఇంటూ 5 ఏళ్ళు ఎంత అయింది? 120,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 120,000 రూపాయలు బాకీ ఉన్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఓటు కోసం వస్తే అడగండి, ముందా బాకీ సంగతి ఏమిటో ముందే తేల్చమని అడగండి. డబ్బులు తీసుకొని వస్తారు మీ ఓటు కొనడానికి, మన ఓటు కొనడానికి డబ్బులు తీసుకొని వస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అమ్ముడుపోతారా? నిజానికి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీ బాకీ తీర్చలేరు. మీకు అంత బాకీ పడ్డాడు చంద్రబాబు గారు. మోసపోకండి, మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, అప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబు గారిది కాదా? పప్పు గారి బాధ్యత మాత్రమే ఆయన బాధ్యత? పప్పు గారి భవిష్యత్తు మాత్రమే ఆయన బాధ్యత? ఈ 5 ఏళ్ళు ప్రజల గురించి ఏమైనా చేశాడా ఈ ముఖ్యమంత్రి? మళ్ళీ మోసపోకండి. నారా రూప రాక్షసులు వీళ్ళు రాష్ట్రాన్ని మొత్తం అవినీతిమయం చేశారు, లూటీ చేశారు. లంచగొండితనం ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టు తీసుకు
ఎందుకు అంతెందుకు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా మీకేంటి నాకేంటి అన్న ఎమ్మెల్యే అంట. మీ ఎమ్మెల్యే ఆయనకు లాభం లేకపోతే ఏ పని చేయడంట? ఇంత స్వార్థ పరులను ప్రోత్సహిస్తున్నాడంటే ఈ చంద్రబాబు గారు కూడా ఒక నాయకుడేనా? యథా రాజా తథా ప్రజ అన్నారు. చంద్రబాబు గారు అలా ఉన్నారు కనుకనే ఈ ఎమ్మెల్యే ఇలా ఉన్నాడు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. 14 రావణాసుడు పోవాలంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చిన వాడు పోవాలంటే జగనన్న రావాలి. మాట మీద నిలబడేవాడు, మడమ తిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రతి రైతు రాజులా తలెత్తుకొని బ్రతుకుతాడు. ప్రతి రైతుకి మే నెలలోనే ఏటా 12,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తాం. 4 50,000 రూపాయలు ప్రతి రైతు చేతిలో ఉంటుంది. గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. వరదో కరువో వచ్చి రైతు నష్టపోకుండా ఉండడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి విషయంలోనూ రైతుకు అండగా ఉంటాం. ప్రతి ఎకరాకు నీళ్ళిస్తాం. రాజన్న కన్నా ప్రతి ప్రాజెక్టు, కలలు కన్నా ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ద్వాక్రా మహిళలకు మీకు ఎంతైతే రుణాలున్నాయో మీ రుణమంతా మొత్తం 4 దఫాల్లో తీరుస్తూ మీ చేతుల్లోనే ఆ డబ్బు పెడతాం. మళ్ళీ కొత్త రుణాలు 0 వడ్డీకే ఇస్తాం. విద్యార్థులు ఏ కోర్సు చదువుకున్నా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎంబీఏ అయినా, ఎంసీఏ చేసినా, ఏ కోర్సు చదివినా, ఏ కాలేజీలో అయినా, ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం. ప్రతి సంవత్సరము 20,000 రూపాయల విద్యార్థి చేతిలో హాస్టల్ కు, మెస్ ఛార్జీల కోసము పెడతాం. ఆరోగ్యశ్రీలో మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రిని చేరుస్తాం. ఏ హాస్పిటల్ అయినా, ఏ ఊర్లో అయినా, ఏ వ్యాధికైనా మీకు ఉచితంగానే చికిత్స లభించేలా చూస్తాం. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు 65 ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్లకే పెన్షన్ ఇస్తూ 2,000 నుంచి ఏకంగా 3,000 క్రమంగా పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు 3,000 పెన్షన్ ఇస్తాం. అమ్మా, మీ పిల్లలను కూలీకి పంపించకుండా స్కూలుకు పంపించినందుకు ఏటా 15,000 రూపాయలు మీ చేతుల్లోనే పెడతాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళలకు 45 ఏళ్ళు నిండాక 75,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తాం. చెప్పిందే కాదు, చెప్పని ప్రతి మేలు చేయాలంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలి. ఇక్కడ కొల్లేరులో చాలా సమస్యలు ఉన్నాయని చాలా మంది బాధపడుతున్నారు. మా పిల్లలకు ఉద్యోగాలు లేవమ్మా, నీళ్లు లేవమ్మా, వలసలు పోతున్నారమ్మా అని, ఇల్లులు లేవమ్మా అని చాలా మంది చాలా సమస్యలు చెప్పుకొని బాధపడ్డారు. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కొల్లేరుకు సంబంధించిన ప్రతి సమస్య తీరుస్తాం. మళ్ళీ రీసర్వే చేపిస్తాం. కాంటోర్ తగ్గించి అదనంగా వచ్చే భూమిని మళ్ళీ అక్కడ స్థానికులకే ఇస్తాం. ప్రతి విషయంలోనూ మీకు అండగా ఉంటాం. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయాలి. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలుచుకోండి. ఆయన కొడుకు మీ సేవ చేసుకునే అవకాశం ఇమ్మని కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావు అన్న గారు,
మీకు పరిచయస్తుడే, మీ వాడు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అన్న కోటగిరి శ్రీధర్ గారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు, ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. ఇలా తిరుగుతుంది ఫ్యాను, అబ్బాయా నేను వయసారు ఫ్యాను. This song remixed by DJ Rahul. DJ.